హలో అండ్ వెల్కమ్ టు టీవీ 9 ఎక్స్క్లూజివ్. నా పేరు సత్య. అటు రైతులు రెడీ, ఇటు ప్రభుత్వం కూడా రెడీ. కొనేందుకు కొనుగోలు కేంద్రాలు కూడా సిద్ధంగా ఉన్నాయి. కానీ కొనుగోళ్లు మాత్రం ఊపందుకోవట్లేదు. కల్లాల నుంచి వస్తున్న ధాన్యపు రాసులు రోడ్ల మీద కనిపిస్తూ ఉంటే చాలా చోట్ల ఐకేపీ సెంటర్ల దగ్గరే వరి రైతులు పడిగాపులు పడుతున్నారు. ప్రతి గింజను కొంటామన్న ప్రభుత్వ స్టేట్మెంట్లో నిజం లేదనట్లేదు. ఇక్కడ ఖచ్చితంగా కొంటుందనే నమ్మకం రైతుల్లో కూడా ఉంది. కానీ అది జరిగేది ఎప్పుడని? వరి కోతలు పూర్తయిపోయి 15 రోజులు అయిపోయింది. అయినా ఇంకా ఆరబోతలు రోడ్ల మీద వరి కుప్పలు కనిపిస్తున్నాయి. కారణం ఏమిటి? ఓవైపు ధాన్యం కొనుగోళ్లను స్పీడప్ చేయాలంటూ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఒక్కో ఉమ్మడి జిల్లాకు ప్రత్యేక అధికారులు కూడా నియమించారు. మరి ఇప్పటికైనా ధాన్యం కొనుగోళ్లు ఊపందుకుంటాయా? ఇక్కడ ప్రశ్న ఏంటంటే, ఖరీఫ్ పంట వస్తుందని తెలిసి కూడా ఆలస్యం ఎందుకు జరిగినట్టు? పైగా వరిలో సన్నరకము బియ్యానికి 500 రూపాయల బోనస్ ఇస్తోన్న సందర్భం ఇది. పెద్ద ఎత్తున వేడుకలా జరగాల్సిన ధాన్యం కొనుగోళ్ల అంశంపై ఈ రాజకీయ రగడ ఏమిటి? అసలు మధ్యలో మిల్లర్లతో పంచాయతీ ఏమిటి? డీటెయిల్డ్గా చూద్దాం ఇవాళ టీవీ 9 ఎక్స్క్లూజివ్లో. తెలంగాణ చరిత్రలో కానీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఉన్న 10 జిల్లాల్లో కానీ ఇంత భారీ స్థాయిలో ధాన్యం పంట ఎప్పుడూ రాలేదు. ఈ వానాకాలం పంట 150 లక్షల మెట్రిక్ టన్లు ధాన్యం ఇప్పుడు మన రైతులు పండించారు. పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తా ఉన్న దాని ప్రకారం ఈసారి 150 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండింది. తెలంగాణ చరిత్రలోనే ఇదొక రికార్డు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు కూడా ఈ స్థాయిలో ధాన్యం పండలేదన్నది మంత్రి ఉత్తమ్ కుమార్ చెప్తోన్న మాట. దీనికి కారణం లేకపోలేదు. ఈసారి సన్న రకం బియ్యం పండించే రైతులకు క్వింటాలకు 500 రూపాయలు బోనస్గా ఇస్తా ఉంది రేవంత్ ప్రభుత్వం. దాని ఫలితంగానే వరి దిగుబడి పెరిగింది అంటున్నారు మంత్రి. సన్న రకాలకు మాత్రమే 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పడానికి కారణం మరొకటి కూడా ఉంది. వచ్చే సంక్రాంతి నుంచి 2 కోట్ల 80 లక్షల మంది రేషన్ కార్డుదారులకు, హాస్టళ్లలోని విద్యార్థులకు ఈ సన్న బియ్యమే పంపిణీ చేయాలనుకుంటా ఉంది రేవంత్ సర్కార్. ఇందుకోసం ఎక్కువ సన్న బియ్యం అవసరం ఏర్పడింది. అందుకే 500 రూపాయల బోనస్ ప్రకటించారు. మొత్తం 33 రకాల సన్న రకాలకు 500 రూపాయల బోనస్ అందిస్తారు. సో ధాన్యం దిగుబడి పెరగడంతో తెలంగాణ వ్యాప్తంగా 7500 ధాన్యం కొనుగోలు కేంద్రాలను సిద్ధం చేశారు. అవసరమైతే ఇంకొన్ని పెంచేందుకు కూడా రెడీగా ఉన్నామంటున్నారు. అంతా బాగానే ఉంది. కానీ చేతికొచ్చిన పంట ప్రభుత్వం చేతికి మాత్రం అనుకున్నంత స్పీడ్గా చేరట్లేదు. కారణం మిల్లర్లతో వస్తున్న పంచాయతీనే. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ ధాన్యం సేకరణ ప్రక్రియ ఎలా జరుగుతుందో తెలియాలి. కొనుగోలు కేంద్రాల దగ్గర రైతుల నుంచి ధాన్యం కొంటుంది రాష్ట్ర పౌర సరఫరాల శాఖ. ఆ ధాన్యాన్ని మిల్లర్లకు అప్పగించే బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వందే. రైస్ మిల్లుల్లో ధాన్యం ఆడించి వచ్చిన బియ్యాన్ని రాష్ట్ర అవసరాలకు ఉపయోగించుకుంటుంది. మిగిలిన బియ్యాన్ని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎఫ్సీఐకి ఇస్తుంది. ఇది ప్రాసెస్. అయితే ఇక్కడ సమస్యల్లా మిల్లర్లతోనే అంటోంది ప్రభుత్వం. రైతుల నుంచి ధాన్యం కొన్న వెంటనే రైస్ మిల్లులకు తరలించాల్సిందే. కానీ ఈసారి మిల్లర్లకు కొంత షాక్ ఇచ్చింది రేవంత్ సర్కార్. రైస్ మిల్లుకు క్వింటాల్ వడ్లిస్తే 67 కేజీల బియ్యం ఖచ్చితంగా తిరిగి ఇవ్వాల్సే అంటోంది ప్రభుత్వం. మిల్లర్లు మాత్రం అందుకు ఒప్పుకోవట్లేదు. ధాన్యం మరాడిస్తే క్వింటాలకు 58 నుంచి 60 కిలోల బియ్యం మాత్రమే వస్తుంది అంటున్నారు వాళ్ళు. తెలంగాణ వాతావరణ పరిస్థితుల కారణంగా ఇక్కడ పండించే బియ్యంలో నూక ఎక్కువగా వస్తుంది అంటున్నారు మిల్లర్లు. ఒకవేళ దొడ్డు రకం ధాన్యం అయితే కనుక ప్రభుత్వం అడిగినట్టు ఖచ్చితంగా 67 కిలోల బియ్యం సీఎంఆర్ కింద ఇస్తామని హామీ ఇస్తున్నారు. కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం 67 కేజీల అవుటర్న్ ఇస్తేనే ధాన్యాన్ని మిల్లులకు పంపిస్తూ ఉంటుంది. నిజానికి ఇది రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన కండిషన్ కాదు, కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎఫ్సీఐ నిబంధన. ఇది డీసెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ అనే ప్రాసెస్ కింద రాష్ట్రాల నుంచి ఆహార ఉత్పత్తులు కొనుగోలు చేస్తుంటుంది కేంద్రం. ధాన్యం సేకరణ అనేది సెంట్రల్ పూల్లో జరుగుతుంది, అంటే కేంద్ర ప్రభుత్వ కోటాలో అన్నమాట. రాష్ట్రాలు కూడా తమ రాష్ట్ర ఆహార అవసరాలకు అనుగుణంగానే పంట కొంటూ ఉంటాయి. మిగులుంటే ఎఫ్సీఐకి అప్పగిస్తాయి. ఈ జాబితాలో తెలంగాణ కూడా ఉంది. ఈ జాబితాలో ఉండడం అంటే అర్థం ఎఫ్సీఐ నిబంధనలను అంగీకరించడం అన్నమాట. సో ఆ ఎఫ్సీఐ కండిషన్స్ ప్రకారం మిల్లర్లు క్వింటాలకు 67% బియ్యం ఇచ్చి తీరాల్సిందే. బీజేపీ వాళ్ళు మరి ఎందుకు విమర్శిస్తూ అర్థం కాదు. కానీ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఏ ఎఫ్ఏక్యూ టర్మ్స్ పెట్టిందో, అంటే ప్రొక్యూర్మెంట్ సెంటర్లో ధాన్యము ఈ కండిషన్ మీరు కొనాలి, మీరు అంటే 17% మాయిశ్చరు ఇంత ఇట్లా ఇట్లా ఉండాలని వాళ్ళకు దాని ప్రకారమే కొనుగోలు చేస్తున్నాము. 67% కూడా కేంద్రం పెంచిన నిబంధన. 67 కేజీల బియ్యం ఇవ్వాల్సిందేనని ప్రభుత్వం ఇంత నిక్కచ్చిగా ఉండడానికి కారణం రేషన్ కార్డు హోల్డర్లకు సన్న బియ్యం ఇవ్వాలనుకోవడమే. సో పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ కింద పేదలకు పంచాల్సిన ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వ కోటాలో సేకరించాలని నిర్ణయించింది రేవంత్ సర్కార్. ఈ విషయంలో కేంద్రాన్ని ఒప్పించింది కూడా.
అలా సేకరించాలి అంటే ఖచ్చితంగా ఎఫ్సిఐ నిబంధనలను పాటించాల్సిందే. అలా పాటిస్తేనే క్వింటాలకు 67 కేజీల సన్న బియ్యం వస్తుందని నమ్ముతోంది రాష్ట్ర ప్రభుత్వం. పైగా ధాన్యం మరాడించినప్పుడు నూకలు, పరం, తౌడు, ఊకపొట్టు కూడా రైస్ మిల్లర్లకే చెందుతుంది. ఆ రకంగా అది వారికి లాభమే కదా. సో క్వింటాల్ ధాన్యం తీసుకున్న రైస్ మిల్లర్లు ఖచ్చితంగా 67 కేజీల సన్న బియ్యం ఇవ్వాలనే నిబంధన అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పంచాయతీ ఓ కొలిక వచ్చే వరకు మిల్లర్లు ప్రభుత్వం మధ్య పేచీపోయే వరకు ధాన్యం కొనుగోళ్లు స్పీడ్ అందుకోవు అంటున్నారు. ఒకవేళ 100కు 67 కేజీల అవుట్ టర్న్ విషయంలో మిల్లర్లు తలొగ్గినా ప్రభుత్వం పెట్టిన ఇతర కండిషన్లకు మాత్రం తాము ఒప్పుకునేది లేదు అంటున్నారు. అదేంటంటే రైస్ మిల్లర్లు ఈసారి తప్పనిసరిగా బ్యాంక్ గ్యారంటీ లేదా సెక్యూరిటీ డిపాజిట్ చేయాలంటూ కండిషన్ పెట్టింది. ఎవరైనా సరే ఎంతటి వారైనా సరే బ్యాంక్ గ్యారంటీ ఇచ్చి తీరాల్సిందే అంటున్నారు. నిజానికి గతంలో ఎప్పుడు ఇలా బ్యాంక్ గ్యారంటీ అడిగింది లేదు, కానీ ఈసారి తప్పనిసరి చేశారు. దాన్ని 2022-23 రబీ సీజన్లో జరిగిన గోల్మాల్ ఇందుకు కారణం. సాధారణంగా రైతుల నుంచి కొన్న ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వమే మిల్లర్లకు అప్పగించి అక్కడి నుంచి బియ్యం తీసుకుంటూ ఉంటుంది. కానీ 2022-23లో కొందరు రైస్ మిల్లర్లు ధాన్యం తీసుకున్నారే కానీ మరాడించిన బియ్యాన్ని మాత్రం ప్రభుత్వానికి అప్పగించలేదు. దీని విలువ సుమారు 7,000 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా కట్టారు. ఈ బియ్యాన్ని ప్రభుత్వానికి అప్పగించకుండా ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకున్నారన్న ఆరోపణలు వచ్చాయి. 7,000 కోట్ల విలువైన 25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రికవరీ చేయడం కోసం నానా కష్టాలు పడాల్సి వచ్చింది. అందుకే ఈసారి బ్యాంక్ గ్యారంటీని లేదా సెక్యూరిటీ డిపాజిట్ను తప్పనిసరి చేసింది రేవంత్ సర్కార్. ధాన్యం ఇవ్వాలంటే 10% నుంచి 25% వరకు బ్యాంక్ గ్యారంటీ ఇచ్చి తీరాల్సిందే. ధాన్యం సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఎట్లా ఉంటుంది, అమూల్యమైన ప్రజాధనంతో రైతుల నుంచి ధాన్యం కొని వాళ్ళకి ఎంఎస్పి ఇస్తున్నాం. అది మిల్లర్లకు ఇచ్చేటప్పుడు గత ప్రభుత్వంలో ఏ సెక్యూరిటీ ఏ గ్యారంటీ లేకుంటే కొంతలో కొంత సెక్యూరిటీ ఏర్పాటు చేయాలని 10-20% బ్యాంక్ గ్యారంటీ అడగడం జరిగింది. వెంటనే ఇవ్వలేకుంటే బ్యాంక్ గ్యారంటీ బదులు లీగలీ వ్యాలిడ్ ఒక అండర్టేక్ ఇచ్చిన కలెక్టర్ను ఒప్పుకోమని చెప్పి మేము ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ బ్యాంక్ గ్యారంటీలో 4 కేటగిరీలు ఉన్నాయి. ఇప్పటి వరకు డిఫాల్ట్ కానటువంటి, గడువులోగా బియ్యాన్ని అప్పగించిన ట్రాక్ రికార్డు ఉన్నటువంటి రైస్ మిల్లర్లకు కేటాయించిన ధాన్యం విలువలో 10% బ్యాంక్ గ్యారంటీ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ తెలంగాణలో డిఫాల్ట్ కాని మిల్లులు చాలా తక్కువ. ఇక డిఫాల్ట్ అయ్యి పెనాల్టీతో సహా మిల్లింగ్ బియ్యం అప్పగించిన మిల్లర్ల నుంచి 20% బ్యాంక్ గ్యారంటీ తీసుకుంటున్నారు. ఇక పెనాల్టీ పెండింగ్లో ఉన్న మిల్లర్ల నుంచి 25% బ్యాంక్ గ్యారంటీలు అడుగుతున్నారు, సెక్యూరిటీ డిపాజిట్లు అడుగుతున్నారు. ఇక 4వ కేటగిరీలో పూర్తిగా డిఫాల్ట్ అయిపోయిన మిల్లర్ల జాబితా ఉంది. ఈ రైస్ మిల్లులు తెలంగాణలో 300 వరకు ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఈ 300 రైస్ మిల్లులకు ధాన్యం అసలు ఇవ్వనే ఇవ్వరు. ఇక ఒక సీజన్లో సీఎంఆర్ డిఫాల్ట్ అయిన మిల్లులు 761 ఉన్నట్టు సివిల్ సప్లై డిపార్ట్మెంట్ చెప్తోంది. 2 అంతకంటే ఎక్కువ సార్లు డిఫాల్ట్ అయిన మిల్లులు 386 ఉన్నాయంట. అంటే ఏవో కొన్ని మిల్లులు తప్ప దాదాపుగా అందరు రైస్ మిల్లర్లు బ్యాంక్ గ్యారంటీలను ఇచ్చి తీరాల్సిందే. ఈ గ్యారంటీలు ఇవ్వడానికి మిల్లర్లు ససేమిరా అంటున్నారు. ఈ విషయంలో మిల్లర్లు మొండిగానే ఉండడంతో ప్రభుత్వం మరో ఆఫర్ ఇచ్చింది. అప్పటికప్పుడు బ్యాంక్ గ్యారంటీలు ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ 15 రోజుల్లో బ్యాంక్ గ్యారంటీలు ఇస్తామని అండర్టేకింగ్ ఇస్తే సరిపోతుందని చెప్పింది. అయినా సరే దానికి కూడా మిల్లర్లు ముందుకు రావట్లేదు. మరోవైపు కస్టమ్ మిల్లింగ్ నిబంధనలను ఎట్టి పరిస్థితుల్లో కూడా సడలించకూడదని నిర్ణయించింది తెలంగాణ ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వ నిబంధనలు, ఎఫ్సిఐ మార్గదర్శకాలు ఎలా ఉన్నాయో మిల్లర్లు కూడా అలాగే నడుచుకోవాలని ఖచ్చితంగా చెప్తోంది. కొన్ని వర్గాలు చెప్తున్నది ఏంటంటే బ్యాంక్ గ్యారంటీలు ఇవ్వడానికి మిల్లర్లు రెడీ, ఎటొచ్చి క్వింటాలకు 67 కేజీల బియ్యం ఇవ్వడానికి మాత్రమే ఒప్పుకోవట్లేదు. అసలు ఈ కండిషన్ను డైవర్ట్ చేయడానికే ఈ బ్యాంక్ గ్యారంటీ అంశాన్ని కావాలని పట్టుబడుతున్నట్టుగా కూడా చెప్పుకుంటున్నారు. కానీ రేవంత్ సర్కార్ మాత్రం బ్యాంక్ గ్యారంటీల విషయంలో కానీ 67 కేజీల అవుట్ టర్న్ విషయంలో కానీ వెనక్కి తగ్గాలనుకోవట్లేదు. ఒకవేళ ఎలాంటి కండిషన్స్ లేకుండా రైస్ మిల్లర్లకు ధాన్యాన్ని అప్పగిస్తే గతంలో జరిగినట్టే కొందరు మిల్లర్లు బియ్యం అమ్ముకునే ప్రమాదం ఉందనే భావనలో ఉంది ప్రభుత్వం. అందులో నీవు మామూలు బియ్యం కాదు, సన్న బియ్యం మార్కెట్లో మంచి ధరస్తుంది. అందుకే ఈ విషయంలో రిస్క్ తీసుకోవాలనుకోవట్లేదు. ఓవైపు ప్రభుత్వం పట్టుబట్టి ఉండడం, మరోవైపు మిల్లర్లు కూడా ముండిగానే ఉండడంతో ఈ పంచాయతీ ఎటూ తెగట్లేదంటున్నారు. ఈ కారణంగానే కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు అనుకున్నంత మేర జరగట్లేదనే వాదన వినిపిస్తోంది. కేవలం సీఎంఆర్ బ్యాంక్ గ్యారంటీల విషయంలోనే కాదు, మిల్లర్లకు ఇంకొన్ని అంశాలపై కూడా అభ్యంతరాలు ఉన్నాయి. ముఖ్యంగా మిల్లింగ్ ఛార్జీల విషయంలో రైస్ మిల్లర్లు చాలా అసంతృప్తితో ఉన్నారు. కొన్ని రాష్ట్రాల్లో క్వింటాల్ ధాన్యం మరాడిస్తే 110 నుంచి 200 రూపాయల వరకు ఇస్తున్నారు. కానీ తెలంగాణలో మాత్రం దొడ్డు రకాలకైతే 40, సన్న రకాలకైతే 50 రూపాయలు మాత్రమే ఇస్తూ ఉంటుంది ప్రభుత్వం. అది కూడా సకాలంలో ధాన్యాన్ని మిల్లింగ్ చేసి ఇచ్చిన బియ్యానికి మాత్రమే లెక్క కట్టిస్తామంటోందని వాపోతున్నారు మిల్లర్లు. తెలంగాణ చరిత్రలో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ 10 జిల్లాల చరిత్రలో కానీ ఈ స్థాయిలో ధాన్యం సేకరణ
ఎన్నడూ జరగలేదు. మిల్లర్లకు కూడా వారి బాగోగులు కోరి మిల్లింగ్ చార్జెస్ సన్న రకాలకి 10 రూపాయల నుంచి 50 రూపాయలకు పెంచినము, దొడ్డు రకాలకి 10 రూపాయల నుంచి 40 రూపాయలు పెంచినము అనే విషయం కూడా మనవి చేస్తూ మిల్లర్లు కూడా సంపూర్ణంగా సహకరించాలని చెప్పి మనవి చేస్తాం. ప్రభుత్వానికి మిల్లర్లకు మధ్య వచ్చిన ఈ పేచీ కారణంగా మధ్యలో రైతులు నష్టపోతున్నారనేది విపక్షాల విమర్శలు. అందులో వాస్తవం లేకపోలేదు. పంట పండించిన తర్వాత వాటిని కళ్లాల్లోనూ రోడ్ల మీద ఉంచాలని రైతు కోరుకోడు. వీలైనంత త్వరగా అమ్మేయాలనుకుంటాడు. ఓవైపు కనీస మద్దతు ధర కింద క్వింటాలకు 2,320 రూపాయలు కేంద్రం ఇస్తూ ఉండడం, అదనంగా ఇంకో 500 రూపాయలు రేవంత్ ప్రభుత్వం ఇస్తామనడంతో మెజారిటీ రైతులు కొనుగోలు కేంద్రాలకే ధాన్యాన్ని తీసుకొస్తున్నారు. కానీ ఈ మిల్లర్లతో పంచాయతీ కారణంగా కొనుగోలు అనుకున్నంత జరగట్లేదు. దాంతో ఎంత వస్తే అంత అనే రీతిలో ప్రైవేట్ వ్యాపారులకు ధాన్యం అమ్మేసుకుంటున్నారు. బోనస్ దక్కకపోయినా పర్వాలేదు, ముందుగా పంట అమ్ముకుంటే అదే 10,000 అనుకుంటున్నారు రైతులు. అటు ప్రైవేట్ వ్యాపారులు కూడా తక్కువేమి ఇవ్వట్లేదు. క్వింటాలకు 2,600 రూపాయల వరకు ఇస్తున్నారట. సన్నరకం ధాన్యం కావడంతో వ్యాపారులు కూడా వెంటపడుతున్నారు. ఈ ధోరణి ఇలాగే కొనసాగితే ప్రభుత్వ లక్ష్యం నీరు గారిపోతుంది. ఎందుకంటే రేషన్ హోల్డర్లకు పంపిణీ చేయడానికి 36 లక్షల మెట్రిక్ టన్నుల సన్నబియ్యం అవసరం అవుతాయని ఒక అంచనా వచ్చారు. కానీ రైతులు ప్రభుత్వానికి కాకుండా ప్రైవేట్ వ్యాపారులకు అమ్మేసుకుంటూ పోతే ప్రభుత్వం పెట్టుకున్న సన్నబియ్యం సేకరణ లక్ష్యం దారి తప్పినట్టు అవుతుంది. ఇక్కడ ఇంకొక సమస్య కూడా వెంటాడుతోంది. ప్రభుత్వం 500 రూపాయల బోనస్ ఇస్తుందన్న ఆశతోటి రైతులు కొనుగోలు కేంద్రాలకే ధాన్యాన్ని తీసుకొస్తున్నారు. కానీ అక్కడ ఒక రూల్ పెట్టారు, ఖచ్చితంగా 17% లేదా అంతకంటే తక్కువ తేమ ఉంటేనే కొంటామని ప్రభుత్వం కరాఖండిగా చెప్తోంది. కారణం ఎఫ్సీఐ నిబంధనలు అదే ఉంది కాబట్టి. తేమ 17% కంటే తక్కువ ఉంటేనే కొంటామని చెప్తోంది. కానీ ప్రైవేట్ వ్యాపారులు ఇవేం చూడలేదు. 30% వరకు తేమ ఉన్నా సరే కొనేయడానికి ముందుకొస్తున్నారు. తేమ శాతం ఎక్కువగా ఉన్నప్పుడు అమ్ముకుంటేనే రైతులకు కూడా లాభం ఉంటుంది. అందుకే ప్రభుత్వం కొనేదాకా ఎదురు చూడకుండా అమ్మేసుకుంటున్నారు. ధాన్యం ప్రొక్యూర్మెంట్ సెంటర్ తీసుకొచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిబంధనలు మేరకు సేకరణ చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది. అంటే ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ కు వచ్చే ధాన్యం 17% మాయిశ్చర్ కానీ అంతకంటే తక్కువ ఉండాలి. ఆ విధంగా మేము కేంద్ర ప్రభుత్వం ఏదైతే మాకైతే నిబంధనలు పెట్టిందో ఎఫ్ఏక్యూ నార్మ్స్ ని అవి మేము కలెక్టర్లకి వారి ద్వారా పీపీసీసీ పంపించి దాని మేరకు ధాన్యం సేకరణ చేయబోతున్నాం అని చెప్పి మనం చేస్తున్నాం. కాకపోతే ఇది నాణానికి ఒకవైపే. ఈసారి సన్నరకం ధాన్యం ఉత్పత్తి బాగా పెరిగింది. సాధారణంగా సన్న వడ్లు పండించడం తెలంగాణలో చాలా తక్కువ. ఎకరానికి మహా అయితే 30 బస్తాలు వస్తాయనేదే ఇందుకు కారణం. అదే దొడ్డు రకం అయితే ఎకరానికి 50 బస్తాలు వస్తాయి. పైగా ఎరువులు పురుగు మందుల ఖర్చు కూడా తక్కువ. కానీ ప్రభుత్వం ప్రకటించిన 500 బోనస్ రైతుల్లో ఆశ నింపింది. రేషన్ పంపిణీకి 36 లక్షల మెట్రిక్ టన్నులు సరిపోతాయనుకుంటే ఈసారి 50 లక్షల మెట్రిక్ టన్నులు సన్నరకం ఒడ్లు వచ్చేసాయి. ఉత్పత్తి పెరిగిపోయింది, కొన్ని చోట్ల ధర కూడా తగ్గింది. కేంద్రం ఇస్తున్న కనీస మద్దతు ధర కంటే కూడా 300 నుంచి 500 రూపాయలు తక్కువకే ధాన్యం అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. క్రితం వారం వర్షాలు పడడంతో రోడ్లపై ఆరబోసిన ధాన్యం తడిసిపోయింది. వాతావరణం ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియకపోవడంతో రోడ్లపై పోసిన ధాన్యాన్ని వీలైనంత త్వరగా అమ్ముకుందామని అనుకుంటున్నారు రైతులు. దీంతో రైతులు నష్టపోవాల్సి వస్తోంది. దానికి తోడు ఈసారి బియ్యంపై సైజును కూడా కొలుస్తారంటారు. సన్నబియ్యం ఉంటే ఇలాగే ఉండాలని ప్రభుత్వం కొన్ని కండిషన్స్ తయారు చేస్తుంది అనుకుంటున్నారు రైతులు. బియ్యం గింజ పొడవు వెడల్పు చూసి మరీ కొనాలని నిబంధన పెట్టారంటున్నారు. ఇందుకు ప్రతి కొనుగోలు కేంద్రం వద్ద మైక్రోమీటర్లను పెట్టారని కూడా కొందరు రైతులు చెప్తున్నారు. బియ్యం గింజ పొడవు 6 మిల్లీమీటర్ల కంటే తక్కువగా ఉండాలి, వెడల్పు 2 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ కాకుండా ఉండాలన్నది ప్రభుత్వ నిబంధన అంటున్నారు. అలా ఉంటేనే అది సన్న రకం బియ్యం కింద లెక్క కడుతున్నారని రైతులు చెప్తున్నారు. ఇక్కడ కొనుగోలు కేంద్రాల ఏర్పాటు విషయంలో కూడా ప్రభుత్వం తరపు నుంచి ఒక లోటు కనిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 7,572 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించినప్పటికీ వాస్తవంలో మాత్రం అలా జరగట్లేదు. ఇప్పటివరకు అటు ఇటుగా 4,600 సెంటర్లు మాత్రమే ఓపెన్ అయ్యాయనేది సమాచారం. ఇప్పుడు చెబుతున్న కారణాల వల్ల కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు కూడా పెద్దగా జరగట్లేదన్న చర్చ నడుస్తోంది. ఏదేమైనా ఈ సమస్య తీర్చడానికి సీఎం రేవంత్ రెడ్డి అవసరమైన చర్యలు తీసుకున్నారు. ప్రతి ఉమ్మడి జిల్లాకు ఒక ఐఏఎస్ అధికారిని ప్రత్యేకంగా నియమించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని జిల్లాల్లో ధాన్యం కొనుగోలు జరిగేలా చూడాలని ఆదేశించారు. ఈ ప్రత్యేక అధికారులు ఖచ్చితంగా క్షేత్రస్థాయికి వెళ్ళి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించాలి అనే ఆర్డర్స్ కూడా ఇచ్చారు. ధాన్యం కొనుగోళ్ల తీరును పరిశీలించి ఏమైనా సమస్యలుంటే అక్కడికక్కడే పరిష్కరించాలని కూడా సూచించారు. మరి ఇప్పటికైనా ధాన్యం కొనుగోళ్లు ఊపందుకుంటాయో లేదో చూడాలి. ఇది ఇవాళ టీవీ 9 ఎక్స్క్లూజివ్. చూస్తూనే ఉండండి టీవీ 9.